ఈ ఆర్థిక సంవత్సరానికి సంబంధించి దాదాపు 45 లక్షల కోట్ల రూపాయల వ్యయాన్ని ఆమోదం తెలిపే గ్రాంట్ల డిమాండ్ను లోక్సభ వాయిస్ ఓట్ ద్వారా ఆమోదించింది స్పీకర్ ఓం బిర్లా గిలిటన్ కోసం దరఖాస్తు చేసుకోగా ఆ తర్వాత గ్రాంట్ల కోసం ఉన్న డిమాండ్లను వాయిస్ ఓటింగ్ ద్వారా ఆమోదించారు ఏప్రిల్ ఒకటవ తేదీ నుండి ప్రారంభమయ్యే ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన కార్యక్రమాలు మరియు పథకాల అమలుతో పాటు దాని పని కోసం కాన్సిలిడేటెడ్ ఫండ్ ఆఫ్ ఇండియా నుండి నిధులను ఉపసంహరించుకోవడానికి ప్రభుత్వానికి అధికారం ఇస్తూ డిమాండ్ ఫర్ గ్రాంట్స్ అప్రూప్రియేషన్ బిల్లు రెండు వేల ఇరవై మూడును సభ ఆమోదించింది కాగా విభజన బిల్లును ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రవేశపెట్టారు ప్రతిపక్ష సభ్యులు పంపిన కట్ మోషన్లను తిరస్కరించిన తర్వాత బిల్ వాయిస్ ఓటింగ్ ద్వారా ఆమోదించబడింది